హాయ్ సార్. హే, హాయ్ కార్తిక్. ఇదో మాట్లాడలేనా ఉంటా? ఏంటి? అవును సార్, మీతో విషయం మాట్లాడాలి. చెప్పు కార్తిక్. కానీ మీరు ఖచ్చితంగా హెల్ప్ చేస్తానని ప్రామిస్ చేయాలి సార్. ఖచ్చితంగా, నా వల్ల అవుతుందంటే ఖచ్చితంగా చేస్తాను. నన్ను ఇమీడియట్గా బెంగళూరు కంపెనీకి షిఫ్ట్ చేయండి సార్. వాట్? ఏంటిది సడన్గా? ప్లీజ్ సార్, మిమ్మల్ని నేను ఎప్పుడూ ఏ హెల్ప్ అడగలేదు. నా కోసం ఈ ఒక్క హెల్ప్ చేయండి సార్. యా, బట్ నేనే బెంగళూరు ప్రపోజల్ తీసుకొస్తే వెళ్ళను అనేవాడివి? ఆయనకి బెంగళూరు అంటే నచ్చదు కదా. ఇక్కడే ఉంటాను సార్ అని చెప్పేవాడివి? ఆలోచన ఏంటిదంతా? ఏమైంది కార్తీక్? అప్పుడు వెళ్ళడానికి నాకు ఏ రీజన్ కనిపించలేదు సార్. పైగా తన జ్ఞాపకాలతో నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను. ఐ వాంట్ టు మూవ్ అవుట్ ఫ్రమ్ దిస్ ప్లేస్. అప్పుడైనా కొంచెం హ్యాపీగా ఉంటానేమో అనిపిస్తుంది. ఒకసారి నువ్వు అమ్మాయిని కలవచ్చు కదా, మేబీ తనకు నువ్వంటే ఇష్టం ఉందేమో. ఛాన్సే లేదు సార్. అసలు తనకి నా మీద ఏ ఫీలింగ్ లేదు సార్. మాట్లాడినా కూడా వేస్టే. సరే కార్తిక్, మళ్ళీ ఇంకోసారి ఆలోచించుకో. ఒకసారి బెంగళూరు షిఫ్ట్ అయ్యి ఉంటే త్రిమల్ ఇక్కడ రావడానికి చాలా టైం పడుతుంది. ఇంకొకసారి మళ్ళీ ఆలోచించు కార్తిక్. నేనంతా ఆలోచించుకొని డెసిషన్కి వచ్చాను సార్. ఓకే కార్తిక్, యాజ్ యువర్ విష్. ఐ విల్ ఫార్వర్డ్ దిస్ ప్రపోజల్ అండ్ లెట్ మీ నో కపుల్ ఆఫ్ డేస్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. కార్తిక్, నాకెందుకో అమ్మాయి విషయాలు నువ్వు తప్పు చేస్తున్నావేమో అనిపిస్తుంది. ఒకసారి తన్ని కలిసి నీ ఫీలింగ్స్ మొత్తం ఎక్స్ప్రెస్ చేయొచ్చు కదా. లేదు సార్, నేను కరెక్ట్గానే ఉన్నాను. కానీ ఆ బెంగళూరు ప్రపోజల్ ఎలాగైనా ఓకే అయ్యేలా చూడండి సార్. షూర్ కార్తిక్. థ్యాంక్ యూ సార్, నేను వెళ్తాను. రే కార్తిక్, బెంగళూరు వెళ్తున్నావా? అవునన్నా, ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఇదంతా మా వాళ్ళే కదా. అయ్యో, అలా ఏం లేదన్నా, నాకే ఇక్కడ ఉండబుద్ధి కావట్లే. సారీరా కార్తిక్, మేము ఎంత పెద్ద తప్పు చేసామో నాకు అర్థమవుతుంది. అయ్యో, మీరు అలా అనుకోకండి అన్నా, ప్లీజ్. లేదురా కార్తిక్, తప్పు నేనే చేశాను, సో నేనే దీన్ని కరెక్ట్ చేస్తాను. అంటే ఏం చేస్తావన్నా? ఎంత కాదన్నా, ఆ అమ్మాయిది కూడా ఎంతో కొంత తప్పు ఉంది కదా. నేను వెళ్ళి అమ్మాయితో ఒకసారి మాట్లాడతాను. వద్దన్నా, ప్లీజ్, ఆ పని మాత్రం చేయొద్దు. అలా కాదు కార్తీక్, ఒకసారి వెళ్ళి మాట్లాడతాను, లేకపోతే తన తప్పు తనకు ఎలా తెలుస్తుంది? అసలు తను ఏ తప్పు చేసిందని మాట్లాడతావన్నా? తనకి ఇబ్బందిగా ఉన్నా నేను సంతోషంగా ఉండాలని ఏ ఇబ్బంది లేకుండా నాతో మాట్లాడడం తను చేసింది తప్ప? లేదా తనకి ఇంట్రెస్ట్ లేకపోయినా నా హ్యాపీనెస్ కోసం నాతో మాట్లాడడం తను చేసింది తప్ప? దేని గురించి మాట్లాడతావన్నా? అసలు ఏ అమ్మాయి ఒప్పుకున్న దానికి తను ఒప్పుకుంది? కేవలం నేను బాధపడకూడదని తనకిష్టం లేకపోయినా కూడా నా సంతోషం కోసం తను నాతో మాట్లాడింది. అలా కాదురా, మరి నువ్వేమైపోతావు? మనం ఇన్ని రోజులు ప్రియా యాక్ట్ చేసింది అనుకున్నాం కదా. లేదన్నా, తను యాక్ట్ చేయలేదు, తను బాధపడుతూనే ఉంది. నాతో ఉన్నన్ని రోజులు ఎవ్రీ మినిట్ ఎక్కడ నిజం నాకు తెలిసిపోతుందో అని తను బాధపడుతూనే ఉందన్నా. అంత మంచి అమ్మాయి అన్నా తను. తనతో ఉండే అదృష్టం నాకే లేదు. ఈ విషయం మీరు నాతో తప్పితే ఇంకెక్కడా మాట్లాడనని ప్రామిస్ చేయండి. రే కార్తిక్, వద్దురా. నువ్వు చెప్పక నేను చెప్పకపోతే ప్రియాకి నిజం ఎలా తెలుస్తుందిరా? ప్లీజ్ అన్నా,
నా మీద రెస్పెక్ట్ ఉంటే ఈ విషయం ఇక్కడితో వదిలేయండి. సరేరా, నీ ఇష్టం. థ్యాంక్ యూ అన్నా. వసే ప్రియా, నువ్వు వెళ్ళడానికి మాక్సిమం అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ అయిపోయాయి. ఓ, మళ్ళీ ఏమైంది? కార్తిక్ని మళ్ళీ కలిసావా? ఆహా, అదేం లేదే. మరేమైంది? నాకు టోనీతో మాట్లాడాలని ఉంది ఒకసారి. నీకేమైనా పిచ్చా? అసలు ఇప్పుడు టోనీని ఎందుకు కలవడం? అది అసలు ఇదంతా వాడి వల్లే. అసలు వాడు గనుక కనిపిస్తే చంపేయాలన్నంత కోపం ఉంది నాకైతే. అయ్యో, తనేం చేశాడే? తను తన ఫ్రెండ్కి ప్రాబ్లం లేకుండా చూసుకుందాం అనుకున్నాడు అంతే. మరి నా ఫ్రెండ్ని బాధ పెట్టొచ్చా? లేదే, తను చేసిన దాంట్లో తప్పేం లేదు. తన వల్లే కదా కార్తిక్ పరిచయం అయ్యాడు. కలిసి ఇంత ట్రావెల్ అయినా జరిగింది. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. గుడ్ ఆర్ బ్యాడ్, మంచే చేశాడే. సరే, నువ్వు నేను చెప్తే ఎలాగో వినవు కానీ నువ్వు తన దగ్గరికి వెళ్ళకు. తన్నే నీ ఫ్లాట్కి రమ్మని చెప్పు, ఓకేనా? ఓకే. ఓకేనే, నాకు కొంచెం వర్క్ ఉంది, నేను బయటికి వెళ్ళాలి. నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు, ఓకేనా? అదేం ప్రియా, అర్జెంటుగా రమ్మను. కండిషన్ గురించి గుర్తు చేయడానిక. నాకు గుర్తుంది ప్రియా, ఈ 5 డేస్ తర్వాత నీ దారి నువ్వు చూసుకోవచ్చు. లేట్ టోనీ, ఆ కండిషన్ మళ్ళీ ఇప్పటి నుంచి స్టార్ట్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది. అదేం ప్రియా? అవును, ఆ కండిషన్కి ఓకే చెప్పినప్పుడు నాలో ఏ ఫీలింగ్స్ లేవు. కానీ ఇప్పుడు నాకు తప్ప వాడికి ఫీలింగ్స్ లేవు. ఏం మాట్లాడుతున్నావు ప్రియా? కార్తిక్ని నువ్వు ఇష్టపడ్డావా? అవును టోనీ, నేను అనుకోలేదు ఇంత త్వరగా ఇష్టపడతానని. ఇంత మంచి హ్యాపీ న్యూస్ చెప్పి డల్లుంటావేంటి? వెంటనే విషయం కార్తిక్కి చెప్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. అంత కష్టం వద్దు టోనీ, ఆల్రెడీ కార్తిక్ తన మనసులో మాట చెప్పేశాడు. ఓ అవునా? వాడైనా నువ్వు ఇష్టమనేగా చెప్పేది. నేను అలాగే అనుకున్నాను టోనీ, కానీ తనకు నా మీద బెస్ట్ ఫ్రెండ్ అనే అభిమానమే తప్ప ఏ ఫీలింగ్ లేదు. ఏం మాట్లాడుతున్నావు ప్రియా, అలా అని ఎవరు చెప్పారు? ఎవరో ఎందుకు చెప్తాడు టోనీ, కార్తిక్ తన నోట్తో తను చెప్పాడు. లేదు ప్రియా, కార్తిక్ నువ్వు అంటే చాలా ఇష్టం. అలా అనుకునే మోసపోయాం టోనీ, తనకు నా మీద ఉన్న అభిమానాన్ని మనం ప్రేమ అనుకున్నాం. లేదు ప్రియా, నువ్వు ఎక్కడో పొరపడుతున్నావు. వెంటనే నేను కార్తిక్తో మాట్లాడతా. వద్దు టోనీ. ఎందుకు ప్రియా? తనకు నేను ప్రేమిస్తున్నానన్న విషయం తెలిసి తను బాధపడడం నాకిష్టం లేదు. అది కాదు ప్రియా. ప్లీజ్ టోనీ, అప్పుడు నువ్వు చెప్పిన దానికి నేను రెస్పెక్ట్ ఇచ్చాననుకుంటే ఇప్పుడు నువ్వు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. ఏంటి ప్రియా? నేను కార్తిక్ని లవ్ చేస్తున్నానన్న విషయం తనకు మాత్రం అస్సలు తెలియకూడదు, ప్రామిస్ చేయి. వద్దు ప్రియా. ఇదిగో కార్తికే కాల్ చేస్తున్నాడు. స్పీకర్ ఆన్ చేయి. హా చెప్పు కార్తిక్. ఇక్కడున్నావని చెప్పకు. నేను రూమ్ లోనే ఉన్నారా? అదేంట్రా సడన్ గా? సరే ఓకేరా, బాయ్. చూసావా, ఇప్పటికైనా అర్థమైందా తనకి నా మీద ఏ ప్రేమ లేదని? ఇంకా క్లియర్గా చెప్పాలా? అలా కాదు ప్రియా. ప్లీజ్ టోనీ, ప్రామిస్ చేయి, తనకు మాత్రం నేను ఇష్టపడుతున్న విషయం తెలియకూడదు. ప్రామిస్ ప్రియా. అసలు నువ్వు ఆ ఫేక్ అకౌంట్ క్రియేట్ చేయకపోయి ఉంటే చాలా బాగుండేది అనిపిస్తుంది టోనీ. ఐఎమ్ రియల్లీ సారీ ప్రియా. పర్లేదులే టోనీ, నా తల రాతలో ఉన్నదానికి నువ్వు మాత్రం ఏం చేస్తావు? సారీ ప్రియా. పర్లేదు, నువ్వు వెళ్ళరా మరి. బాయ్. హే, హాయ్ కార్తిక్, కమ్ కూర్చో. ఇందాకే నీ బెంగళూరు ప్రపోజల్ గురించి మాట్లాడాను, ఆల్మోస్ట్ ఓకే అలా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. కార్తిక్,
ఇఫ్ యూ డోంట్ మైండ్ నీకు చిన్న కథ చెప్తాను, అదే నీకు అభ్యంతరం లేకపోతే. హా సార్, పర్లేదు చెప్పండి. బట్ నువ్వు క్లారిటీగా వినాలి మరి. హా సార్, పక్కా వింటాను. అనగనగా ఓ ఫ్యామిలీ, వైఫ్ అండ్ హస్బెండ్, వాళ్ళు వాళ్ళ మ్యారీడ్ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేస్తున్నారు. అంతలో హస్బెండ్కి బాధ్యతలు పెరిగి డబ్బు సంపాదించాలి అనుకున్నాడు. కానీ వైఫ్ ఏమో హస్బెండ్ తన పక్కనుంటే చాలు అనుకుంది. అప్పుడే వాళ్ళకు పాప పుట్టింది. దాంతో హస్బెండ్కి మరింత బాధ్యతలు పెరిగాయి. డబ్బు మాత్రమే సంపాదించాలి అనుకున్నాడు. డబ్బు సంపాదించడం కోసం ఫ్యామిలీకి దూరంగా సంపాదించుకుంటూనే ఉన్నాడు. కొన్ని సంవత్సరాలకి వైఫ్ క్యాన్సర్ వచ్చింది. ఈ విషయం తన హస్బెండ్ తెలిస్తే ఎక్కడ బాధపడతాడోనని చెప్పకుండా ఆ డిసీజ్తోనే చనిపోయింది. హస్బెండ్ డబ్బు మాయలో పడి వైఫ్ని కోల్పోయాడు. అసలు ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ ఇలా అవడానికి కారణం ఏంటో తెలుసా? ఏం సార్? సాక్రిఫైస్. సాక్రిఫైసా? అవును కార్తీక్, సాక్రిఫైస్. వైఫ్ ఏమో తన డిసీజ్ని హస్బెండ్ చెప్పకుండా పెద్ద సాక్రిఫైస్ చేస్తున్నానేమో అనుకుంది. హస్బెండ్ తన ఫ్యామిలీ కోసం డబ్బు సంపాదిస్తున్నాను, పెద్ద సాక్రిఫైస్ చేస్తున్నాను అనుకున్నాడు. హస్బెండ్ వైఫ్ని కోల్పోతే ఆ వైఫ్ తన జీవితాన్ని కోల్పోయింది. ఈ స్టోరీలో ఆ వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరో తెలుసా? ఆ హస్బెండ్ మీ బాస్, అంటే నేను. ఆ వైఫ్ ఎవరో తెలుసా? నా భార్య లక్ష్మి. ఆ కూతురు ఎవరో కాదు, నువ్వు ప్రేమించిన ప్రియా. ప్రియా? నా కూతురు ప్రియా. ఇన్ని రోజులు ఫోన్లో మాట్లాడినా లవ్ చేసిన ప్రియా. ఏం సార్ మీరు చెప్పేది? ప్రియా మీ కూతురా? అవును కార్తీక్, చాలా రోజుల తర్వాత నా కూతురు నాకు కాల్ చేసింది. మ్యాటర్ ఏంటో కనుక్కుందామని వెళ్తే మీ ఇద్దరి స్టోరీ చెప్పింది. తను చెప్పింది విన్నాక, నువ్వు చెప్పింది విన్నాక మీరిద్దరు ఎంత పిచ్చిగా ఆలోచిస్తున్నారో నాకు అప్పుడు అర్థమైంది. నేను నా వైఫ్ ఏ తప్పైతే చేశామో అదే తప్పు మళ్ళీ మీరిద్దరూ చేస్తున్నారు. సాక్రిఫైస్ అనే పేరుతో మీ ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ఇష్టం ఉన్నా కూడా ఒకరి మీద ఒకరికి ఇష్టం లేదేమో అనుకుని అక్కడే ఆగిపోయారు కార్తీక్. ప్రియాకి నేనంటే ఇష్టమా సార్? అవునరా పిచ్చోడా, నా కూతురు నాకు స్వయంగా చెప్పింది నువ్వంటే ఇష్టమని. చిన్న సాక్రిఫైస్ అనే ఒక మిస్అండర్స్టాండింగ్ వల్ల ఇద్దరు జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. చాలా హ్యాపీగా ఉంది సార్. చీ, ఎవరికి చెప్పినా నమ్మలేదు ప్రియా నాతో ఇష్టంగా మాట్లాడేదని. కనీసం రేపు నా కూతురు ఫారిన్ అని వెళ్తుందన్న విషయం తెలుసా మీకు? లేదు సార్. ప్రియా రేపు ఫారిన్ వెళ్ళిపోతుందా? నన్నే డ్రాప్ చేయమని అడిగింది సార్. కలపాల్సింది పోయి మీరే ప్రియాని పంపించేస్తున్నారా? అయ్యో మీరేగా సార్, సాక్రిఫైస్ చేస్తామన్నారుగా, చేసిన మరి సాక్రిఫైజులు. నా మొహన్ సార్, ప్రియా అంటే నాకు చాలా ఇష్టం సార్, మీరే ఎలా అయినా కలపండి సార్, ప్లీజ్ సార్. అవునా, ఈ సాక్రిఫైస్ అప్పుడేమింది మరి? సర్లే ఏడవకు, రేపు పొద్దున్న డ్రాప్ చేయడానికి వెళ్తున్నాం కదా, అప్పుడు రా సెట్ చేస్తాను. సరే సార్. నానా లేట్ అవుతుంది, వెళ్దామా? వెళ్దాం రా. చిన్నప్పటి నుంచి నీకు గుర్తుండిపోయేలాగా ఏ పని చేయలేదు, ఆ టైము రాలేదు, అందుకే నువ్వు వెళ్ళేలోపు నీకు గుర్తుండిపోయేలాగా గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాను. ఏంటది నాన్న? కార్తిక్ నువ్వేంటిక్కడ? నేను చెప్తానమ్మా,
బాబుగారికి నువ్వంటే చాలా ఇష్టం, నువ్వెక్కడ నోచి చెప్తావని చెప్పి ఆ రోజు నీతో అబద్ధం చెప్పాడు. అవునా? అవును ప్రియా. ఇంకా చూస్తావేంటి, చేయాల్సిందంత చేసి చెప్పు. అవును ప్రియా, నీకు ఇష్టం లేదనుకొని కార్తిక్ ఆ రోజు అలా అబద్ధం చెప్పాడు. నువ్వంటే చాలా ఇష్టం ప్రియా కార్తిక్కి. అవును ప్రియా, నాకు నువ్వంటే చాలా ఇష్టం. ఐ లవ్ యూ. అవును, కనీసం నువ్వైనా చెప్పచ్చు కదా నేనంటే ఇష్టమని. నీకు నేనంటే ఇష్టం లేదని చెప్పావు కదా, ఆడపిల్లని అలా ఎలా చెప్తాను, నువ్వే అర్థం చేసుకోవాలి. సర్లే, ఇప్పుడంతా క్లియర్ కదా. ఐ లవ్ యూ ఓన్లీ ప్రియా, నో అదర్ గర్ల్స్. ఓ అవునా, మరి నీ మర్దలు? నా మొహం ప్రియా, నాకే అంత సీన్ ఉంటే ఇంతకాలం సింగిల్గా ఉంటానా చెప్పు. నేను ఇంకా రాజ్ సింగిల్నే ప్రియా. ఓ అమ్మయ్యా, నేను ఇచ్చిన ఐడియా ఎక్కడ మిస్ఫైర్ అవుతుందో అనుకున్నా, ఫైనలీ ఈ సింగిల్ గాడు మింగిల్ అయిపోయాడు. ఈ సింగిల్ గాడు మింగిల్ అవ్వడానికి ఇంత డ్రామా జరగాల్సి వచ్చిందా? ఏరా, నువ్వు హ్యాపీయే కదా.